అంటే మన టాపిక్ వచ్చేసి ఏదైతే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో ఏదైతే పిటిషన్ దాఖలు చేసింది, ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో మాత్రం 36% రిజర్వేషన్లు ఉండాలని, బీసీలకు ఉండాలని ఎంపీ రామ్మోహన్ రాయుడు, అదే కొనగల్ల నారాయణ, కొల్లు రవీంద్ర, నిమ్మకాయల కిష్టప్ప పిటిషన్ దాఖలు చేశారు. అసలు బీసీలకు సీఎం జగన్ అన్యాయం చేస్తున్నారని, బీసీలకు కేవలం ఓటు బ్యాంకు కోసమే వాడుకుంటున్నారంటూ కూడా ఏదైతే ఎంపీ ఆరోపణ చేశారు. వాస్తవికంగా 2018లో స్థానిక సంస్థలు జరగాల్సి ఉండే, కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వం ఓడిపోతామన్న భయమా, లేకపోతే అప్పుడు ఉన్న అనుమానంతో మాత్రం ఏదైతే ఎన్నికలు నిర్వహించలేదు. వాస్తవానికి అసలు ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు మాత్రం 50% మించరాదంటూ గతంలోనే అన్ని రాష్ట్రాలకు సూచనలు సలహాలు కూడా జారీ చేసింది. దానికి సంబంధించి కూడా అందరూ తెలుసు. అయితే మామూలుగా కూడా రిజర్వేషన్కు సంబంధించి ఎస్సీ ఎస్టీలలో రిజర్వేషన్ కాన్సెన్సీ ఉంటాయి, దానికి సంబంధించి ఉంటాయి, దాని తర్వాత లోకల్ బాడీలో ఉంటాయి. అయితే బీజీ రిజర్వేషన్ మాత్రం ఎక్కడా కనిపించదు, ఉన్నా కూడా కేవలం స్థానిక సంస్థల ఎన్నికలలో మాత్రమే కనిపిస్తుంది. అయితే 2013లో సుప్రీంకోర్టులో 60% రిజర్వేషన్ ఉండాలంటూ కూడా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాంటి పరిస్థితులలో స్థానిక సంస్థలకు ఇవ్వాలి అంటూ కూడా అప్పుడు తీసుకోవడం జరిగింది. దాన్ని 2018 వరకు పొడిగిస్తూ వచ్చారు. అయితే 2018లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగాలి, అప్పుడు ఉన్నది టీడీపీ ప్రభుత్వం. టీడీపీ ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ను కూడా దాఖలు చేసింది, 50% మించరాదు అంటూ కూడా ప్రభుత్వం నుంచి అఫిడవిట్ మాత్రం సుప్రీంకోర్టుకు సమర్పించింది. అయితే ఈ ఎన్నికలు ఇప్పుడు నిర్వహించకపోతే మాత్రం 14వ ఆర్థిక సంఘం నుంచి దాదాపుగా 5,110 కోట్లు ఏదైతే మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలకు రావాల్సిన గ్రాంట్లు రాకుండా పోతాయనే ఒక ఆరోపణ కూడా ఉంది. అయితే వాస్తవానికి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏదైతే గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం 50% మించకుండా ఉంటుంది అంటూ కూడా సుప్రీంకోర్టుకు అయితే గైడ్లైన్స్ ఏదైతే అప్పుడు అప్పడబెట్టించింది. ప్రస్తుతం మాత్రం టీడీపీ చెప్తున్న ఆరోపణ మాత్రం 59.85% ఉండాలంటూ కూడా ఇప్పుడు ఆరోపణ గుప్పిస్తుంది. అయితే వాస్తవికంగా ఏదైతే బీసీలకు 34, ఎస్సీలకు 19.05, ఎస్టీలకు 6.77 శాతంగా ఇవ్వడం జరిగింది. మొత్తం 59.85 సంబంధించి జీవోను కూడా ఏదైతే వైసీపీ ప్రభుత్వం గతంలో డిసెంబర్లో ఇచ్చింది, జీవో నెంబర్ కూడా 176 డిసెంబర్ 28 ఇచ్చింది. ఇది వాస్తవికంగా జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఎవరైతే ప్రతాప్ అనే వ్యక్తి, కర్నూలుకు చెందిన వ్యక్తిని సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇక్కడ ఓసీలకు అన్యాయం జరిగిందంటూ కూడా చేయడం జరిగింది. అయితే మొత్తానికి మాత్రం బీసీ రెవల్యూషన్ తేలే వరకు ఎన్నికలు ఆగాల్సిందే, ఎన్నికలు నిర్వహించరా అనేది మన టాపిక్. ఈ టాపిక్లో మీరు కూడా పాల్గొనాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లో కాల్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ముఖ్యంగా విజ్డమ్ చౌదరి గారు ఏ విధంగా చూడొచ్చు, బీసీ రెవల్యూషన్ తేలే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు ఉండవా? అంటే ఇప్పుడు ఉన్న సుప్రీంకోర్టు ఆల్రెడీ హైకోర్టుని దాని తొందరగా డిస్పోజ్ చేయమంది, హైకోర్టు కూడా డిస్పోజ్ చేసింది, దాని ప్రకారం ఎన్నికలు పెట్టమని చెప్పి క్లియర్గా ఆర్డర్స్ ఇచ్చారు. మళ్ళీ ఫర్దర్గా సుప్రీంకోర్టు ఏదైనా ఇంటర్వ్యూన్ అయ్యి ఆర్డర్స్ ఇస్తే తప్ప ఎన్నికలు మాత్రం జరగాలి, జరుగుతాయి కూడా. జరగకపోయినట్టయితే మీరు చెప్పినట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 5,000 కోట్లు ఏదైతే గ్రాంట్ కింద మనకు వచ్చే అమౌంట్ పోయే పరిస్థితి ఉంది. యాక్చువల్గా ఏంటంటే అది ఎందుకు ఇచ్చారంటే, గతంలో ఎప్పుడు కూడా లోకల్ బాడీస్ ఎన్నికలు కనీసం 10 ఏళ్ళు పెట్ల మన రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కానీ, తర్వాత అంతకుముందు అంజయ్ గారు 78 బిఫోర్ కానీ, ఇవన్నీ సంఘటనలు దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఏంటంటే, మనం ఏదైతే అంటే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్న టైంలోనే ఇవన్నీ కూడా ఏంటంటే ఇట్లా స్థానిక అధికారం ఇవ్వాలి స్థానికులకి. ఇప్పుడు మనం రాష్ట్రంలో మా అధికారం మాకు కావాలంటున్నాం, కేంద్రం మా మీద పెత్తం చేయొద్దు అంటున్నాం. అదేవిధంగా స్థానిక సంస్థల్లో మరి వాడు సర్పంచ్ గాను, మండల ప్రెసిడెంట్ గాను, జిల్లా పరిషత్ చైర్మన్ గెలిన తర్వాత మరి అతని అధికారాలు కూడా మంత్రులను రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకుంటే ఎట్లా? కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా చట్టం ఏం చేసిందంటే, ఆ ఫండ్స్ని డైరెక్ట్గా కలెక్టర్స్ రిలీజ్ చేసి వాళ్ళు లోకల్ బాడీస్ ఉపయోగించుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా లోకల్ బాడీసే దాన్ని యూటిలైజ్ చేసుకునే పద్ధతిలో చేయటం జరిగింది. సో చేయాలంటే వాళ్ళు ఎన్నికైన ప్రభుత్వం కావాలి, ఎన్నికైన ప్రభుత్వం కావాలి కాబట్టి ఎన్నికలు జరపాలి. జరపాలనేటప్పటికి ఏంటంటే వేరే సీజన్స్, ఇప్పుడు మీరు చెప్పారు 2018లో టీడీపీ ఎన్నికలు జరగకపోవడం గురించి చెప్పారు. సో అది కారణం ఏదైనప్పటికి కూడా అది జరగకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. మరి అక్కడ ఆయన రాజకీయ ప్రాధాన్యతలో ఏదైనప్పటికి కూడా జరగకపోవడం అనేది ఫెయిల్యూరే, ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే. అయితే ఒకటి ఏమైందంటే, అక్కడ 2018 అంటున్నారు కానీ ఎన్నికలు జరిగిన తర్వాత రిజల్ట్ వచ్చి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసింది 2014లో. 2014 నుంచి 2019 వరకు టర్మ్ ఉంటుంది వాళ్ళకి, 5 ఇయర్స్. మరి 2018 ఎట్లా వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఎన్నికలు నిర్వహించడం 2014లో నిర్వహించారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు. సో అప్పుడు కూడా రిజల్ట్ డిక్లేర్ చేయకుండా ఈ
అసెంబ్లీ ఎన్నికల్ని ప్రభావితం చేస్తాయి, పార్లమెంట్ ఎన్నికలు ప్రభావితం చేస్తాయని చెప్పి కొంతమంది కోర్టులకు పోయి ఆ రిజల్ట్ రాకుండా చేయడం మూలంగా రిజల్ట్ వచ్చి వాళ్ళు ప్రమాణ స్వీకారం తేదీని నుంచి 5 ఏళ్ళు వస్తుంది. 5 ఏళ్ళు అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత, అసెంబ్లీ ప్రమాణ స్వీకారం జూన్లో అయిన తర్వాత, జూలైలో ఎప్పుడు ఆ రిజల్ట్ ఇవ్వటం, ఆ తర్వాతే వాళ్ళు అధికారం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత న్యాచురల్గా 19 జూలై వరకు 5 ఏళ్ళు వరకు టెన్యూర్ ఉంటుంది. 18లో ఎట్లా పెడతారు, పెట్టే అవకాశమే లేదు అది. మరి అది ఎట్లా వచ్చిందో నాకైతే దాని మీద పూర్తి అవగాహన లేదు, కానీ అంటే ఇన్ఫర్మేషన్ అవగాహన కాదు, ఇన్ఫర్మేషన్ లేదు. సో అందుగురించి ఏంటంటే 2019లోనే పెట్టాలి, 19 జూన్ తర్వాతే అంటే ఈ లోపలైనా పెట్టవచ్చు, అంతేగాని 5 ఏళ్ళు టెన్యూర్ కాకుండా ఎన్నికలు పెట్టడానికి లేదు ఎవరికి. ఇప్పుడు అసెంబ్లీ ఉంది, లేటుకి జరిగినప్పుడు 5 ఏళ్ళు టర్మ్ చేయాల్సిందే, అలాగే లోకల్ బాడీ అయినా ఎవరైనా కానీ. సో అందుగురించి ఏంటంటే దీని మీద ఇక్కడ వాదాల్లో ఎట్లా ఉన్నప్పటికి కూడా ఏంటంటే గతంలో తెలుగుదేశం చేయకపోవటం వాళ్ళు ఫెయిల్యూర్ అయితే ప్రస్తుతం వైసీపీ చేయకపోవటం వీళ్ళు ఫెయిల్యూర్ అవుతుంది. అల్టిమేట్గా బీసీలు కోరుకునేది ఏంటంటే మాకు 34% చేయాలి, ఎవరు చేస్తారనేది. వీళ్ళ ప్రభుత్వ పరంగా వాళ్ళు పోరాడిన పద్ధతిలో విజయం సాధించలేదనేది కనపడతా ఉంది. మేమేదో సాధిస్తామని చెప్పి అపోజిషన్ పార్టీస్ అది పొలిటికల్ మైలేజ్ కోసమే కానివ్వండి, ఎందుకైనా కానీ వీళ్ళ వాళ్ళ ఎంపీలు కానీ మాజీ ఎంపీలు కానీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.